అందరికీ నమస్కారం. రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్ గారికి, సునీతక్క గారికి, కొత్తగా ఎన్నుకోబడిన మేయర్ విజయలక్ష్మి గారికి, డిప్యూటీ మేయర్ శ్రీలత గారికి మరియు మిగతా మా మహిళా సోదరులు మనందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. నిజంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ రాష్ట్రంలో మహిళలకు ఎంత పెద్ద పీట వేస్తున్నారో ఇంతకుముందు మంత్రి గారు, సునీతక్క ఇద్దరు కూడా మీకు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే జనరల్ సీట్లో కూడా ఒక బీసీ మహిళ అయిన విజయలక్ష్మి గారికి మేయర్ పట్టం కట్టడం కావచ్చు, ఉద్యమ కుటుంబం నుంచి వచ్చిన శ్రీలత గారికి కూడా ఇవాళ ఈ పట్టం కట్టడం అంటే నిజంగా రాష్ట్రంలో ఉన్న మా మహిళా మరులందరికీ కూడా చాలా గొప్ప గౌరవం దక్కింది అనుకుంటా. ముఖ్యంగా నేనే ఒక పెద్ద ఉదాహరణ. ఒక లంబాడ బిడ్డైన నేను భారతదేశంలో పార్లమెంట్లో అడుగు పెట్టే అవకాశం వచ్చిందంటే చరిత్రలో కూడా ఏ ఒక్క గిరిజన ఆడబిడ్డకి పార్లమెంట్లో అడుగు పెట్టే అవకాశం రాలేదు. కానీ ఒక గిరిజన బిడ్డ అయినా నేను అంటే చరిత్ర ఒకసారి ఎందుకు చూసుకోండి, 50-60 ఏళ్ళ చరిత్రలో ఇక్కడ ఒక తెలంగాణ రాష్ట్రం కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా లంబాడ ఆడబిడ్డకు పార్లమెంట్లో అడుగు పెట్టే అవకాశం ఇచ్చిందంటే అది ఒక కేసీఆర్ గారు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క ఒక్క టీఆర్ఎస్ పార్టీ వల్లే సాధ్యమైంది. ఆ దానికి ఉదాహరణ అని చెప్పేసి నేనే అని చెప్పి మీకు తెలియపరుస్తూ ఉన్నా ఇవాళ. అంతేకాకుండా ఇవాళ ఆసరా పెన్షన్ చూసినా, మరియు ఒంటరి మహిళల పెన్షన్ చూసినా, బీడీ కార్మికుల పెన్షన్ చూసినా, డబుల్ బెడ్రూమ్లను చూసినా, అంటే ఏ కార్యక్రమం చేసినా ఆడపిల్లతో మొదలు పెడితే శుభం జరుగుతుందనే ఒక నమ్మకంతో ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ప్రత్యేకంగా మహిళలకే పెద్ద పీటేస్తున్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో మా మహిళా సోదరుల తరఫున మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు యువ నాయకుడు మన కేటీఆర్ గారికి శిరస్సు వంచి నమస్కారం తెలియపరుస్తూ మరొకసారి మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.